చరణ్దేశ్వర్ గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా. వాళ్ళ మర్దైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఆవిడ చదువుతున్నారేమో నాకు సందేహంగా ఉంది, అలానే అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఏది పడితే అది మాట్లాడతారు, అవాస్తవాలు అసత్యాలు మాట్లాడతారు. అలాగే ఈవిడ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏమైనా చదువుతుందేమో అనే సందేహం నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ భూముల గురించి ఏది పడితే అది అవాస్తవాలు బేస్లెస్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఈరోజు విశాఖ గురించి ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన క్రిస్టల్ క్లియర్ వ్యూ ఉంది, ఒక ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంది. దీని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, ఈ ప్రాంతాన్ని మన పొలిటికల్ మ్యాప్లోనే ఈరోజు మనము ఒక గొప్ప ప్రాంతంగా మనం చూపించేటువంటి ఆస్కారం ఈరోజు విశాఖపట్నానికి ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ, దాంట్లో భాగంగానే మనం చూసినట్టయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా ఉన్నటువంటి ఆంటర్ప్రినర్స్ ఇతర దేశాల నుంచి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడుల కోసము వాళ్ళందరూ కూడా మన విశాఖ వైపు చూస్తున్నారో, ఇవన్నీ విషయాలు కూడా చూసి తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే కేవలము జగనన్న ప్రభుత్వము మీద జగనన్న చేస్తున్నటువంటి ఆలోచనల మీద బురజల్లే ఒక వైనం కనిపిస్తుంది. అందులోనే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి మేమంతా కూడా అప్పులు చేస్తున్నాము, మేమంతా అప్పులు చేస్తున్నాము, అప్పులు కూడా ఏది పడితే అది పిచ్చి తప్పుడు లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఈ జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి అప్పు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమము ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో, ఏదైతే మనం తీసుకుంటున్న డెబ్ట్స్ ఉందో, ప్రతి దానికి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అన్ని ఒక లెక్కలు ఉంటాయి, దాని ప్రకారంగానే మనం చేస్తాము. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందులో హైడ్ చేసేది ఏమీ లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అండి, మాట్లాడే ముందు అసలు ఏంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3820 కోట్లతో ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ని నాడోద్ మేడు ద్వారా అభివృద్ధి చేసేందుకు మరి ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అంతా కూడా చూస్తున్నారు. మరి ఒకవైపున మనం ఈ విధంగా అడుగులు వేస్తూ ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ ఉన్నాం, ఈ మధ్యకాలం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక్కటే విషయం స్పష్టంగా, ఈ రీసెంట్ టైమ్స్లో మనము ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక పెద్ద యజ్ఞం పుణుతూ మరి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే అడుగులు ముందుకు వేస్తున్నటువంటి తరుణంలో, మరి దాంట్లో భాగంగా ఈ ఇయర్ మనం 5 మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని అందుబాటులోకి తీసుకొచ్చి సెప్టెంబర్ 1 నుంచి కూడా అకాడమిక్స్ని స్టార్ట్ చేసే దిశగా మనం అడుగులు వేస్తూ ఉంటే, మరి కొత్త మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించినటువంటి ఫీజుల మీద ఏ విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్లకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెద్దామని వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, చాలామంది మీకు కూడా తెలుసు, వాళ్ళన్న మాట ఏంటి, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే సుమారు 500 కోట్లు 550 కోట్ల వరకు కూడా ఖర్చు వస్తుంది. వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగినప్పుడు జరిగినటువంటి కాన్వర్జేషను జరిగినటువంటి మాటలు మీకు చెప్తా ఉన్నా, ఏమన్నారు 500 కోట్ల నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది, ఇది తెచ్చి ఇది మెయింటైన్ చేయాలంటే ఆ భారం చాలా పడుతుంది, కాబట్టి అంత ఖర్చు పెట్టి తెచ్చే పరిస్థితి మనకు లేదు, కాబట్టి మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ఏం తెచ్చే ఆలోచన చేయట్లేదు, అలాంటి ఆలోచన లేదు అని వాళ్ళ హయాంలో వాళ్ళు మాట్లాడిన మాటలు. అలాంటి మీరు కనీసము మీరు ఆలోచన చేసేందుకే ధైర్యం సరిపోనటువంటి మీరు మీ హయాంలో ఈరోజు మీరు ఎంతో ధైర్యంతో ఎంతో ఒక యజ్ఞం పూనుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ధైర్య సాహసంతో ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేందుకు నడుం బిగిచ్చారు. దాంట్లో భాగంగా 5 కాలేజ్ని మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎంత కాస్ట్తో ఎంత ఎఫర్ట్స్తో కూడుకున్నటువంటి అంశము, మీరు ఆలోచనకే ధైర్యం చాలలేదు ఆ రోజు మీకు. మరి మేము ఈరోజు తెస్తుంటే మీరా మమ్మల్ని ప్రశ్నిస్తారు, అసలు మీకుందా చిత్తశుద్ధి, మీరు ఏ రోజు ఆలోచన చేయలేదే. మరి అలాంటి మీరు ఎలా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీకు ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ హయాంలో మీ ఆలోచనకు కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితిలో ఉండింది. ఈరోజు మేము ఇంత గొప్ప ఆలోచన చేసి ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య విద్యను పేద ప్రజలందరూ కూడా అభ్యసించే విధంగా ఈరోజు మేము అందుబాటులోకి తీసుకొచ్చామని గర్వంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా హర్షించి ఎంతోమంది కూడా వెల్కమ్ చేస్తున్నటువంటి డెసిషన్ని కేవలం బురద జల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ హయాంలో మీరు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మాట్లాడే అర్హత మీకు మెడికల్ కాలేజ్ మీద లేదని చెప్పి నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు 1వ తారీఖు రావడం జరుగుతూ ఉంది. మరి నేను సుబ్బారెడ్డి గారు కూడా వెళ్ళి ఈ పనులు వినార్బిట్ మాల్
ఫౌండేషన్ వేయడానికి ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి 600 కోట్లతో రహేజా సంస్థ వారు ఇక్కడ మన విశాఖపట్నానికి ఇన్ఆర్బిట్ మాల్ కట్టేందుకు మనకు ముందుకు వచ్చారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ కూడా మేము వెళ్ళి ఇప్పుడు పరిశీలించబోతా ఉన్నాము. ఒక గొప్ప అభివృద్ధి విశాఖ నోచుకుంటుందనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. అలాగే ఆ రోజున దీంతో పాటు మన జీవీఎంసీకి సంబంధించి కూడా ఒక 135 కోట్లతో కూడా మరి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయబోతా ఉన్నారు. అమృత్ 2.0కి సంబంధించి, స్మార్ట్ సిటీ వర్క్స్కి సంబంధించి, 15 ఫైనాన్స్ వర్క్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక 135 కోట్లు 600 కోట్లతో ఇన్ఆర్బిట్ మాల్ శంకుస్థాపన అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం జరుపుకోబోతా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ముందుంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆలోచన చేస్తున్నారో ఆ దిశగా మరి ఎప్పుడు చూసినా కూడా ఒక చక్కటి అడుగులు అనేది విశాఖ జిల్లాలో పట్టము ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయము. కాబట్టి విశాఖ అభివృద్ధిలో మీ వంతు తోడు సహకారము మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగ్గట్టుగా విశాఖని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లే దాంట్లో మీ అందరూ కూడా భాగం కావాలని కోరుకుంటూ